हेलो एवरीवन, वेलकम टू माय चैनल। वीडियो यम्मी यम्मी टेस्टी बिरयानी रेसीपी। बिरयानी पेर विंटने आकली मरको मेरुगुतुंदी कदा। अयिते बिरयानी मनम बयट तिनडं कंटे इंट्लो चेसुकुंटेने बागुंटुंदी। अदि कूडा रेस्टारेंट स्टाइल चाला पर्फेक्ट गा चेसुकोवच्चु। ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి మనం బిర్యానీ చేసుకున్నట్లయితే రెస్టారెంట్ టేస్టే వస్తుంది। అసలు బిర్యానీ చేసుకోవడం అంత కష్టమైన పనే కాదు, చాలా ఈజీ అన్నమాట। బిర్యానీ చేసుకోవడానికి ఇట్లా చిన్న గిన్నెలు కాకుండా కొంచెం వెడల్పుగా ఉన్న పెద్ద పాత్రలు అయితే మంచిగా వస్తాయి అన్నమాట। తర్వాత చికెన్ గాని మటన్ గాని ఫ్రెష్గా ఉన్నదే తీసుకోవాలి। సో ఇక్కడ ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికంటే డబుల్ క్వాంటిటీ గిన్నె అయితే ఉండాలన్నమాట। దీన్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి। తర్వాత దాంట్లోకి గరం మసాలాలు, బగర్ ఆకు, ఇంకా సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీ, స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అది, జాజికాయ, జాజి పువ్వు, అవన్నీ మసాలాలు తీసుకోవాలి। తర్వాత అల్లం ఎల్లిగడ్డ కూడా ఫ్రెష్ తీస్తేనే మనకి టేస్ట్ బాగొస్తుంది బిర్యానీకి। తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఇవన్నీ మంచి శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టేసుకోవాలి। తర్వాత ఆనియన్స్ కూడా మంచి సన్నగా కట్ చేసి ఇట్లా డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి పక్కనే, చూస్తున్నారు కదా ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టుకొని। దాంట్లోకి పెరుగు కూడా తీసుకోవాలి ఒక కప్పు నిండా। ఈ అల్లం ఎల్లిపాయ ఉంది కదా దాన్ని మంచిగా సన్నగా అట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి। ఇవన్నీ రెడీగా ఉంటే మనకు బిర్యానీ ఫాస్ట్గా అయిపోతుంది। ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకున్నాం కదా, దాన్ని స్టవ్ మీద పెట్టేసి ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ని యూజ్ చేయాలన్నమాట బిర్యానీ మొత్తానికి। ఆయిల్ కొంచెం ఈ గిన్నెలో పోసేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇప్పుడు దంచింది ఉంది కదా అదే వేసేసుకోవాలి। దాన్ని మంచిగా ఇట్లా కొంచెం ఫ్రై చేస్తే మనకి పచ్చి వాసన అనేది పోతుంది అన్నమాట। దాంట్లోనే ఒక స్పూన్ పసుపు వేసేసుకోవాలి, తర్వాత దించేసేయాలి। దీంట్లోనే మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలన్నమాట। ఇట్లా చేసుకుంటే మనకి పచ్చి వాసన లేకుండా చికెన్ టేస్ట్ ఇంకా బాగుంటుంది। సో ఇట్లా మంచిగా శుభ్రంగా వాష్ చేసిన చికెన్ని వేసేసుకోవాలి। ఇక్కడ 1.5 కేజీ చికెన్ అన్నమాట ఇది। సో అట్లా కొంచెం పెద్ద పీసెస్ లాగానే కట్ చేస్తే బాగుంటుంది। తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకోవాలి, ఇక్కడ 3.5 స్పూన్స్ అయితే వేసేసిన నేను। దీంట్లోకి కారం కూడా తగినంత వేసుకోవాలి, ఇక్కడ 5 స్పూన్స్ కారం వేసేసిన తర్వాత గరం మసాలా పచ్చిమిర్చి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట ఘాటు, అందుకని 5 స్పూన్స్ అయితే సరిపోతుంది, టీ స్పూన్స్ అన్నమాట అది। ధనియాల పొడి ఒక 1.5 స్పూన్ వేసుకోవాలి, గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకొని, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా వీటిని మొత్తం కాకుండా కొన్ని వేసేసుకొని, తర్వాత కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేసి ఇక్కడ 1 కప్ వరకు పెరుగును వేసేసుకోవాలి। తర్వాత లెమన్ కూడా ఇట్లా ఒక 1 or 2 లెమన్స్ మనం వేసేసుకోవచ్చు దీంట్లో। వీటన్నిటిని వేసేసి మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి, ఇట్లా బాగా కలిపేసి పక్కన పెట్టేసేయాలి ఇంకా ఒక 1 అవర్ లేదా 1/2 అవర్ పెట్టినా సరిపోతుంది। మనం రేపు బిర్యానీ చేసుకుంటామంటే ఈరోజే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిగా అవుతుంది బిర్యానీ। సో టైం లేనప్పుడు 1 అవర్ or 1/2 అవర్ పెట్టేసుకోవాలి। తర్వాత బిర్యానీ కోసం ఇట్లా మంచి క్వాలిటీ ఉన్న బాస్మతి రైస్ తీసుకోవాలి, ఆ రైస్ కూడా కొంచెం పాతదై ఉంటే మంచిగా వస్తుంది అన్నమాట। 1.5 కేజీ చికెన్కి 1.5 కేజీ కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి రైస్ని, వీటిని కడిగేసి మంచిగా ఒక 1/2 అవర్ ముందు నానబెట్టేసుకోవాలన్నమాట, లేదా 20 మినిట్స్ నానబెడితే సరిపోతుంది। సో తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి, ఈ బియ్యము మంచిగా ఉడికించుకోవడానికి వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలన్నమాట, ఇది కూడా ఒక పెద్ద గిన్నెలో ఉడికించుకోవాలి। సో దాంట్లోకి సాల్ట్ వేసేసుకొని ఇక్కడ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి, ఈ వాటర్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి, అప్పుడే మనకి రైస్ అనేది మంచి విడివిడిగా వస్తుంది అన్నమాట। దానిపైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి అట్లా మరుగుతున్నప్పుడు మనం ఆ రైస్ని వేసేసుకోవాలి, నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదా నీళ్ళను వంపేసి దీంట్లో వేసేసుకోవాలి। ఇది ఉడికేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి, అప్పుడు ఇంకా మంచిగా ఆయిల్ వేసినాం కదా తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలన్నమాట, రైస్ అనేది మంచి వైట్గా వస్తుంది ఇంకా పూలు పూలుగా వస్తుంది అన్నమాట, లేదా వెనిగర్ అయినా వేసుకోవచ్చు। మెయిన్గా రైస్ ఉడికేటప్పుడే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, లేదంటే అది మెత్తబడిపోతుంది, బాస్మతి రైస్ కదా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట, అందుకని ఫస్ట్ 70-80% ఉడికిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా దాంట్లో వేసేసుకోవాలి కొంచెం రైస్ని, ఫస్ట్ కొంచెం తీసేసి వేసుకోవాలి, కొంచెం నీళ్ళు వంపేసి వేసుకోవాలన్నమాట। మన దగ్గర ఇట్లా చిల్లుల గంట ఉంటుంది కదా జాలి గంట లాంటిది, సో దాంతో తీస్తే ఈజీగా వచ్చేస్తుంది చూసినారు కదా, అట్లాంటి దాంతోనే ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోవాలన్నమాట। లేయర్ బై లేయర్ వేసుకుంటే మనకి ఆ రైస్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, మనం మొత్తం ఒకటేసారి వంపేసి రైస్ అంతా దాంట్లో వేస్తే రైస్ అంతా కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట, అందుకనే ఫస్ట్ ఇట్లా కొంచెం ఉడికిన రైస్ని ఫస్ట్ ఒక లేయర్ వేసేసుకోవాలి। దానిపైన డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఆనియన్స్ వేసేసుకోవాలి, కొంచెం పుదీనా కొత్తిమీర అది కూడా వేసేసుకోవాలి। నెక్స్ట్ లేయర్కి అది ఇంకొంచెం ఉడికిపోతుంది అనమాట, ఫాస్ట్గానే ఉడికిపోతుంది, మనం ఇవన్నీ వేసేలోపు అది ఉడికిపోతుంది, ఆ తర్వాత ఇంకొక లేయర్ ఇది వేసేసుకొని
ఇట్లా లేయర్ బై లేయర్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని ఆ రైస్ మొత్తం అట్లా కంప్లీట్ చేసేయాలన్నమాట. చూసినారు కదా, ఇట్లా రైస్ని అంతా సమానంగా స్ప్రెడ్ చేసేసేయాలి. పైనుంచి కొంచెం ఆనియన్, కొత్తిమీర, పుదీనా, ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిల్ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి టేస్ట్కి. మనకు నెయ్యి కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట బిర్యానీకి. సో అట్లా వేసేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ మీద పెట్టేసి ఫస్ట్ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. తర్వాత సిమ్లో పెట్టే ముందు మనం దానిపైన ఒక ప్యాన్ పెట్టేసేయాలి. పాతది ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసి సిమ్లో పెట్టి మనం దమ్కి పెట్టేసేయాలన్నమాట బిర్యానీ. ఇంకా ఇట్లా ఒక 30 మినిట్స్ పెట్టేసేయాలి. ఇట్లా చేయడం వల్ల బిర్యానీ అనేది అడుగంటదన్నమాట, మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత బిర్యానీలోకి రైతాను రెడీ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్ని సన్నగా అట్లా కట్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇంకా తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అంతే రైత అయితే ఇట్లా రెడీ అయిపోతుంది మనకి. ఈ రైత చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఇట్లా ట్రై చేయండి ఎప్పుడైనా. ఈ బిర్యానీలోకి మనం ఇట్లా రైతా చేసుకొని తినడం వల్ల బిర్యానీ కూడా మంచిగా అరిగిపోతుంది అనమాట తిన్న తర్వాత. సో ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది. నాకు 40 మినిట్స్ పట్టింది అనమాట బిర్యానీ రెడీ అవ్వడానికి. బిర్యానీ అంతా రెడీ అయిన తర్వాత వెంటనే మూత తీయకుండా ఒక 5 మినిట్స్ ఆగి తీయాలన్నమాట. సో చూసినారు కదా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అనేది, మంచిగా పూలు పూలుగా వచ్చింది. చూసినారు కదా పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది అనమాట, ఎక్కడ కూడా మెత్తగా కాలేదు, ఇంకా అడుగు కూడా అంటలేదు. ఇట్లా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు మీరు కూడా బిర్యానీ ఇంట్లో. ఇట్లా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా బిర్యానీ చేసుకున్నామంటే రెస్టారెంట్ టేస్టే వస్తుంది. చూస్తున్నారు కదా, బయట కొనుక్కొని తింటే అన్హెల్దీ, కానీ మనం ఇంట్లోనే ఇట్లా చేసుకుంటే రోజు కూడా తినొచ్చు. రోజు కాకపోయినా వారానికి 2 సార్లు అయినా చేసుకోవచ్చు. చికెన్ తెచ్చుకున్నప్పుడు మనము 1/2 కేజీ చికెన్తో కూడా బిర్యానీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 2 వండాల్సిన పని కూడా ఉండదు, ఈజీగా మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు. చూసినారు కదా సూపర్ అండ్ టేస్టీ చికెన్ బిర్యానీ రెసిపీ. ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.